టికెట్ 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 అస్కరో ఎక్కడికి రాజమండ్రి రెండు టికెట్లు నా కోటి మా పెళ్ళంగారి కోటి ఆ ఇగో అమ్మా మీరు ఎక్కడికి కంటిన్యూస్ గా 3 డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసి ఫిట్నెస్ వచ్చేసింది ఆ నసగడత ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు ఏంటి సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారో ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్ ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటానుగా ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్ ఆ నసగాన్ని వదిలించుకునే హడావిడిలో ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయాను అయితే ఈ పాటికి కూడా మర్చిపెట్టేసి ఉంటాడు వెళ్ళినా దొరకదంటారా ఇది అసలే హైదరాబాద్ ఖచ్చితంగా దొరకదు తన ఫోటోస్ అన్ని మిస్ అయ్యాయి ఈ దరిద్రుడు ఇక్కడ కూడా తగలంటాడే కదరు ఇక్కడ ఉన్నావా ఎయిర్పోర్ట్ లో పిలిచినా వినిపించుకోకుండా టాక్సీ ఎక్కేసావు నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ టాక్సీ వెనకాల పరిగెత్తలా చచ్చాను అనుకో ఏ ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నన్ను తగులుకోవాలా చాచా అంతకాదు బదరు నీ మడత టీవీ అక్కడ మర్చిపోయావు నీకు ఇద్దారని అమ్మో చాలా ఏంటమ్మా అత్తలి చోట్ల బస్ ఆపడానికి రోడ్ అడ్డంగా చెట్టు పెట్టాలా సీట్లు ఖాళీగా ఓర్ వెర్రినా లెదర్ బ్యాగు మేము బస్ ఎక్కడానికి రాలేదు మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాం మర్యాదగా మీ దగ్గర ఉన్న నగలు నగదు ఇవ్వండి పిచ్చి పిచ్చి వేషాలు వేసారో మిమ్మల్ని లేపేస్తాం బ్యాగీ కేబుల్ ఏమన్నా ఉన్నాయా బాబు నేను కమిషన్ డబ్బులు బాబు ఇస్తాను ఇస్తాను తీసుకో ఏమే నువ్వు ఎప్పటి నుంచో గొలుచు చేయించుకుంటారని ప్రాణం తీస్తున్నావు కదా ఇదిగో ఈ డబ్బులతో గొలుచు చేయించుకో ఇప్పుడు ఎందుకండి మీ దగ్గరే ఉంచండి బాగా టైట్ గా ఉందన్నారుగా తర్వాత మీరేం ఖర్చు పెట్టరు మీ దగ్గర ఉంటే ఏటీఎం లో ఉన్నట్టే ఇంకా రెండు బస్ టికెట్లు మాత్రం ఉన్నాయి చూపించుకో నో వైలెన్స్ మీకు కావాల్సింది డబ్బిగా ఇంకేం లేవా సారీ డాలర్స్ కూడా ఉన్నాయి తీసుకో చెప్పారా ఎందుకు అప్పచ్చు Oh!
వాళ్ళు అడగగానే డబ్బిచ్చుంటే ఎరవడాలు ఏడవడాలు తప్పేవి. ఈ డబ్బు నా ప్రాణం. డబ్బు కన్నా విలువైంది ప్రాణం. ఈ డబ్బు పోతే నీ బతుకున్న చచ్చినట్టే. అదేంటి? అవును బెదరు, ఈ డబ్బు కోసం నేను సింగపూర్ వెళ్ళి రేత్రం పగలు కష్టపడ్డాను. ఇది పోతే నా జీవితమే ఉండదు. ఒకరోజు కూడా అమ్మాయి గారిని చూడకుండా ఉండలేను. నేను ఏడాది పాటు అమ్మాయి గారికి దూరంగా ఉన్నానంటే ఈ డబ్బు కోసమే. నా ప్రేమను గెలిపించుకోవాలన్నా, అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవాలన్నా ఈ డబ్బు చాలా అవసరం. అమ్మాయి ప్రేమ పెళ్లి అంటున్నావు, ఏదైనా లవ్ స్టోరీయా? అవును. ఈ మధ్య నాకు కూడా లవ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. నీ ఎర్రగా అల్దుమ్గా ఏంట్రా తోటకూర ఎలాగిస్తున్నావురా? చేతితోటి కాలితోటి పోనీ ఎంత పెట్టకరా వద్దు రేట్ చెప్పు. కట్టు 2 రూపాయలు. ఓ 2 కట్టలు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగిస్తున్నావు? ఏడితే 6, ఏర్పడితే 4, 1 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో? శివర్లు ఇరిస్తే 7, 5 కేజీ ఇమ్మంటావా? నిత్తల కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకడిగా? అమ్మడానికి. అమ్మడానికా? మా దొడ్లో 2 అడుగుల తలం ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా, రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. పెద్ద కొనేవాళ్ళ ఇళ్ళు ఉంచుకుని ఎగ్గొడతావా? ఒకప్పుడు మా నాన్న నాంత పెదోడేం కాదు, కానీ చేయకూడని పని చేసి చచ్చాడు. దాంతో నాకు ఈ గతి పట్టింది. చెయ్యకూడని పని అంటే దాగుడు పేకాట లాంటివా? చచ్చా అవేం కాదు. మరేం చేశాడు? వ్యవసాయం. వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేయకూడని పని అదే బెదరు. అప్పుడు నాకు 5 ఏళ్ళు, మాకు 10 ఎకరాలు పొలం ఉండేది. వర్షాలు పడక పండిన పంటలకు రేట్ లేక 4 ఏళ్ళు బాగా నష్టం, చెప్పులు పాలైపోయాం. అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా, అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు. ఆ అవమానం భరించలేక బతకటానికి వేరే దారి లేక అమ్మా నాన్న పురుగుల మంది తాకేశారు. నాకు కూడా పట్టించుకొని చెప్పాడంట మా నాన్న, అమ్మకి నేను అంటే ఇష్టం కాబోలు, పట్టించానన్న అబద్ధం చెప్పి నా వాట కూడా తనే తాగేసింది. వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను. చిన్నపిల్లడు అవడంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు. ఎవరన్నా జాలిపడి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని. సరిగ్గా అప్పుడే దేవతలంటే అమ్మాయిగా నన్ను చూశారు. నా ఆకలి బాధను అర్థం చేసుకుని వయసు లేకపోయినా మనసుంది. తన బుల్లి చేతులతో తింటున్న మిఠాయిని నాకు పెట్టింది. అలాగ అమ్మాయి గారితో మొట్టమొదటిసారి పరిచయం ఏర్పడింది. అయ్యగారు అమ్మగారు 4 రోజులకోసారి గుడికి వస్తుండేవారు. అమ్మాయిగారు కూడా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా నాతో కలిసిమెలిసి ఆడుతుండేవారు. ఏదున్న తరమని నాకు పెడుతుండేవారు. అమ్మాయి గారి ఆదరణ అంతటితో ఆగిపోలేదు. మన కూడా తీసుకెళ్దాం అయ్యగారికి చెప్పడంతో అయ్యగారు గొప్ప మనసుతో నన్ను తీసుకెళ్ళి పనిలో పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి నాకు తిండికి పట్టకు లోటు లేకుండా పోయింది. అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు. ఏంట్రా బాబు, పాలు పెతకుండా డాన్స్ చేస్తున్నావు? డాన్స్ పోడా, పాలు పెతకడానికి వెళ్తే దరిద్రముడు తన్న కూడా చూడతాను ఇంద్రా. దీనికి మధ్యన బాగా బలిసింది, నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఇచ్చింది. ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెల మెక్కి పాలు ఇచ్చేసరికి తగనిలుగుతున్నావా? నువ్వు ఇలాంటి అధవాసాలు అయితే దూరపుడు సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను, దోలు తీరిపోద్ది. అర్థమైందా? అది పొదుగు దగ్గర ఎట్టుకుని పాలి. అమ్మగారు ఇగోండి పాలు లోపల పెట్టు. మామగారు పిండి పెట్టారు, టిఫిన్ ఏం చేస్తున్నారు? పెసరట్లు. మన ఫేవరెట్ అన్నట్ట పాల్పాపరు పీలైపోతున్నాడండి. మనం పెసరట్లు తింటే వాడెందుకు ఫీల్ అవడం? అందుకు కాదండి, మీరు పాలు నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నానంట. మనం కలపపోయినా వాడు కలుపుతాడుగా. పోలేండి, 2 రూపాయలు తినాలి కదా, పైగా 3 ఆడపిల్లలు అడిగి వస్తానండి. అవును, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కోళ్ళపారం తిరగండి. ఏం సచివతే, నేను నిడదొల్లో బస్ స్టాండ్ కడన్నా. సంతకి వెళ్ళాను. ఇదిగో తడికిలక్క, మిత్తిపడి జమీందారు గారు తోడు కావాలని పేపర్ లో ప్రకటించారంట, నీకు తెలుసా? ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర? ఉంద కానీ ఆయన చాలా పెద్ద ఆయన అంట. అయితే ఏంటి ఆస్తున్నాయన? ఇదిగో ఆయన కావాల్సిన ఈ టైప్ తోడు కాదు, దత్త చేసుకోవడానికి సొల్లు కవర్ లాగా పని చూడండి. వీడకడు యజమాని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. అరే దేవుడు, ఏటై గారు ఇలా ఆ ట్రాక్టర్ తోటి తీసుకెళ్లి మిల్లు దగ్గర పెట్టు, ధాన్యం లోడ్ చేసి నిడదోలు పంపాలి, షాకర్ వచ్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు.
ఇదిగోనండి 150 బస్తాలకి 100 రూపాయలు తీసుకోండి. అరే దేవుడు హాయ్ ఇది తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. ఇవిగో తాళాలు. అదేంటి చౌదరి గారు పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు, రోజులు ఎలా ఉన్నాయి? వాడు పాలేరుడే కానీ పరాయుడు కాదు. మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు. అంత నిజాయితీ పరు. అమ్మాయి గారు అమ్మాయి గారు అది ఇంకా కిందకి దిగలేదు. టిఫిన్ తెద్దేశారండి. ఈ లోపు నువ్వు తినేయి. మళ్ళీ వచ్చి తింటానండి. పని ఉంటే వీడికి ఏమీ అక్కర్లేదు. అమ్మాయి గారు బట్టలు మార్చుకుంటే లోపలికి వస్తావేంటి? మీరు బట్టలు మార్చుకోండి, నాకేం తెలుసండి. ముందు బయటకు వెళ్ళు. అబ్బో చిన్నప్పటి నుంచి వస్తున్నా, కొత్తగా ఏమి చూడటానికి త్వరగా తేవాలండి. పరీక్షలు ఉన్నారుగా. ఉండు, ఓని వేసుకోవాలిగా. ఎంతసేపు వేసుకుంటారు? ఏంటో కుచ్చీలు పెట్టడం ఇటవండి. వద్దు, పర్లేదు ఉండండి. ఏదో కొత్త చూసిన డో సిగ్గుపడిపోతున్నారు. పొట్టేంటి వంకరగా. ఇప్పుడు ఓకే, పదండి. ఈ ఓటు ఉన్నాయా? ఇటువండి, నేను పెడతాను. నువ్వు అసలు ఆడదానికే పుట్టాల్సింది. వచ్చే జన్మలో పుడతానులేండి. నడవండి, ఇదిగోండి తాళాలు. అమ్మాయిని కాలేజీలో దింపొస్తాను. మంచిదమ్మ. రోజు లొడలొడ వాగేవారు, ఇయాలంటే సైలెంట్ అయిపోయారు. ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా? మార్కులు తక్కువ వస్తే నలుగురులోనూ తిడతారు మా లెక్చరర్. అసలే కోపిస్టి. పక్కోడి పేపర్ చూసి కాపీ కొట్టండి, గుడికి లంపలు వేసుకోవచ్చు. సర్లే, గడియారం ముళ్ళులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూశాడనుకో ఇంకా డేంజర్. తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను. కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వును కాకెట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టు కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసి వస్తాడుగా, బాగా చేయిందో. మళ్ళీ అదో బొక్క ఎందుకు? రథమ్మని దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? ఉండ చుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందికి బొక్కడిపోయింది కదా, ఫ్యాసి వేసుకుందామని. దేవుడు నువ్వు రా, టైం అవుతుంది. నువ్వు వెళ్ళిరా. తెలిసిన వాళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది. మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు బిందితో నీళ్లు ఎలా కట్టుకురావాలో. గోదాట్లో ముంచి ఇంటికాడికి సేరేసేసరికి బింది నీళ్లు కత్త సెంబు నీళ్ళు అయిపోతాయి. ఈ ఊరు నాదిరో, ఈ నేల నాదిరో, ఈ పొలం నాదిరో. రే ఏరా బాబు, ఆ కూరగాయలు ఎక్కడికి? అమ్మగారు పడ్డమన్నారు. అవి ఇట్టిచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు. ఎవరికి? మీకేనండి. ఎక్కడివి ఇవన్నీ? మీ క్లాసులో రాధమ్మ గారు లేరండి, ఆ తోటలో అండి. మాస్టర్ గారు చాలా మంచివారు, మన పొలాలు పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్లి ఇస్తుండని చెప్పారండి. తను చెప్పడం బానే ఉంది, కానీ నేను తీసుకోవడం తప్పే ఉందండి. మీ దగ్గరలో చదువు వారికి ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర కూరగాయలు మీకు ఇస్తున్నారు అన్నట్టు మీరు కొడుకుడు తింటారు కదండి. నాని అమ్మని కూడా తింటా. అయితే రేపు పెట్టుకొస్తానండి. ఎందుకయ్యా అవన్నీ? మీకు మామూలు ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు. షీఈస్ వెరీ నైస్ గర్ల్. చాలా నైస్ గర్ల్ అండి. ఎప్పుడు చూసినా చదివే చదవండి. కాకపోతే ఈ 4 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నారండి. దేనికి? ఊర్లో కరెంట్ సరిగ్గా ఉండలేదండి. ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యమే ఉంది. అదేనండి, దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి. మీరు బాగా స్టిక్ అంట ఓ భయపడిపోతున్నారు. ఎందుకు భయం? నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ అండి, ఇది తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తాను. అలాగే. సురమత్త ఇదిగో నీ గ్యాస్ బండ. ఈ నెల నుంచి మళ్ళీ 5 రూపాయలు పెంచారంట. మళ్ళీ పెంచారా? నా అవసరం అయిపోతారు. ఎవరు? జనాలా? గవర్నమెంట్ వాళ్ళు. సర్లే, కొంచెం పొదుపు వాడుకో, వస్తాను. కొంచెం ఉండరా అయ్యా, కాస్త మజ్జిగతా గెలుదు గానీ. ఇప్పుడు వద్దులే. శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలికలా ఉండేవాళ్ళు అంటారు. కరెక్ట్. ఏంటి మాస్టర్, పిల్లలు పాఠాలు చెప్పకుండా నాకే చెప్తున్నారు. నీ కథ కూడా ఒక పాఠమేరా వాళ్ళకి. సర్లేండి, ఇదిగోండి మీరు అడిగిన మందులు. ఈ గొట్టం పొద్దున్న, ఇది మధ్యాహ్నం, టైంకి వేసుకోండి, లేకపోతే టప్ప కట్టేస్తారు. ఈ కట్టిపోతే మాత్రం నష్టమే ఉందిరా. ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? చా ఊరుకోండి, అవే మాటలు. మీ పుణ్యమాని పిల్లలు 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటుంటే. ఓ పిల్లలు బాగా చదువుకోండి, టాటా. ఇదిగో బాబాయ్, నీకోసం బిందు తీసుకొచ్చా. ఎందుకేదో ఉందగా, దాని బొక్కడిపోయిందిగా. అప్పుడు దీన్నేసాను మరి. పాసమ్మలు ఉడతాడుగా, అడిగి శనగపప్పు పచ్చెత్తాడు. ఏంటి, మా తాత ముత్తాతల నాటిని చెప్తుంది, ఇది అడిగి ఇచ్చేయాలా? లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో. సూపర్ ఐడియా. మా తాత పొట్టో ఇంట్లో లేదు, మా నాన్నది ఎక్స్రే ఉంది, దాని పక్కన తెట్టుకుని పూజ చేసుకుంటాను. అవునిది ఎంత? ఎంత అయితే నీకెందుకు, నేను ఎత్తున్నాను కదా, తీసుకో. నాకేం ఒట్టిన ఎక్కర్లేదు. పోనీ నీళ్ళు పోసమంటావా? కాదా,
రేపటి నుంచి నీకు కూడా రెండు బిందెలు నీళ్లు వచ్చేస్తాను. ఒంటరి గాని నాకెందుకు రెండు బిందెలు నీళ్లు? తాగి నన్ను తాగి తటమై తానసేయి. మంచి నీళ్లతో తానసేస్తే మంచి రంగు వస్తావు. ఏం వద్దులే వస్తా. సచ్చిపోయినీడు బాబు మంచితనం వచ్చింది ఇడికేను కొత్త బింది. ఈ ఏడటి నుంచి బిందికి 5 పైసలు పెంచేస్తా.